సోమవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నూట తొంభై దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది ఆయా దేశాల్లో భారత దౌత్య కార్యాలయాలు వీటిని సమన్వయం చేయనున్నట్లు వెల్లడించింది కరోనా ఆంక్షల కారణంగా ప్రధాన కార్యక్రమాన్ని ఢిల్లీలో కొద్దిమందితో నిర్వహించనున్నారు ఉదయం ఆరున్నర గంటలకు దూరదర్శన్ ఛానళ్లన్నింటిలో మొదలయ్యే ప్రత్యక్ష ప్రసారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు తర్వాత యోగా గురువు బాబా రామ్ దేవ్ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ జగ్గి వాసుదేవ్ సహా పదిహేను మంది ప్రముఖులు తమ సందేశాలను వినిపిస్తారు ప్రజలకు యోగాను చేరువ చేసేందుకు దాదాపు వెయ్యి సంస్థలు డిజిటల్ మాధ్యమంలో కార్యక్రమాలు చేపడతాయి అటు యోగా దినోత్సవం సందర్భంగా తపాలా శాఖ సోమవారం ప్రత్యేక కాన్సులేషన్ స్టాంప్ను ఉపయోగించనుంది